అండ్ మీరు ఐ థింక్ ఆపోజిట్ టు ఎన్టీఆర్ గారు అంటే సైఫ్ అలీఖాన్ గారు బ్యాచ్ లో ఆల్రెడీ అర్థం అయిపోతుంది ఏంటి అంటే సైఫ్ గారితో వర్కింగ్ కానీ టీం ఇటు సైఫ్ అలీఖాన్ గారికి ఒక టీమ్ ఇటు పక్క వీళ్ళది ఒక టీమ్ ఏంటి అసలు ఏమన్నా ఒక యుద్ధం ట్రైలర్ లో చూపి బేసికల్లీ మొత్తం సినిమా జరిగేది సీలో లేదంటే సముద్రంలో లేదంటే సముద్రం పక్కలో ఎక్కడైనా జరిగే ఒక స్టోరీ అనేది అండ్ ట్రైలర్లో చూసినట్టు ఒక భయం లేని మృగాల్ని ఎలా వాళ్ళ ఇది ఎన్టీఆర్ సార్ క్యారెక్టర్ ఏముందో ఎలా ఆ భయం పెడతారు అనేది ఒక సినిమా మొత్తం మీరు చూస్తారు అండ్ వీళ్ళు కూడా భయం పడరు ఎలా ఉంటారు వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటది మీకు సీన్స్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ గారి తోటి మీకు సీన్స్ ఉన్నాయా అవును అంటే నాకు కొన్ని సీన్స్ ఎన్టిఆర్ సార్ తో పడింది తర్వాత సైఫ్ అలీ ఖాన్ సార్ తో పడింది జాన్వి కపూర్ గారితో పడింది సో అన్నీ ఉన్నాయి ఇంకా రివీల్ చెప్పిన కూడా సో పార్ట్ వన్ పార్ట్ టు కాబట్టి మీరు పార్ట్లో ఉండే ఛాన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ పార్ట్ వన్ లో ఇనిషియల్లీ మనం ప్లాన్ చేసినప్పుడు ఇట్ వాస్ జస్ట్ వన్ ఫిల్మ్ ఒకే ఫిల్మ్ అని అనుకున్నారు మనకు స్టోరీ చెప్పినప్పుడు కూడా తర్వాత షూట్ చేస్తూ చేస్తూ ఏమైందంటే తెలిసింది ఇది బిగ్ క్యాన్వస్ సినిమా అన్నట్టు అవుతుంది సో ఇది టూ పార్ట్స్ లో చేద్దామని సో పార్ట్ వన్ లో కొంచెం తక్కువ ఉంటే పార్ట్ టూలో ఎక్స్టెండ్ చేస్తారు క్యారెక్టర్ అండ్ నేను అంటే ఒక వన్ వీక్ నుంచి కానీ అంటే ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి చూస్తున్నా ద ట్రెండ్స్ వీ ఫాలోయింగ్ యాక్చువల్లీ అంటే కర్ణాటక కానీ బల్లారిలో కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కట్అవుట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా అనిపిస్తుంది అంటే చాలా అనిపిస్తుంది అంటే మెయిన్ ఏం చెప్పాలంటే కర్ణాటకలో ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక మంగళూరు ఆ సైడ్ లో అంత వేరే కన్నడ కాకుండా వేరే మూవీస్ చూడచ్చు కానీ మన ఎన్టీఆర్ సార్ అంత మానే కన్నడ మాట్లాడతారు అండ్ వాళ్ళు బేసికలీ కుందాపుర టచ్ కూడా ఉంది అవును వాళ్ళ మదర్కి సో అలా ఉన్నప్పుడు ద హోల్ ఆఫ్ కర్ణాటక ఇస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ తమిళ్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారని నాకు తెలిసింది మనము షూట్ చేస్తున్నాం చేసుకున్నారు ఎందుకంటే సర్ మన సైడ్ నుంచి అనే ఒక ఇది కూడా ఉంది కదా సో అక్సెప్ట్ చేసుకున్నారు వాళ్ళు కూడా అంత బాగా కన్నడ మాట్లాడుతున్నప్పుడు అందరూ అది ఎంజాయ్ చేస్తారు అంటే మన వాళ్ళే అంత మంచి కన్నడ మాట్లాడరు అనే ఒక ఫీలింగ్ ఉంది సో ఎస్

నేను చూస్తున్నా ఇనీషియలీ కన్నడలో స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు సో అది చేస్తూ చేస్తూ కేజీఎఫ్ లో చాలా నేర్చుకున్నా ఆ తర్వాత తెలుగుకు వచ్చినప్పుడు మన దేవరా కోసం తెలుగు నేర్చుకున్నా అప్పుడే అండ్ ఆఫ్టర్ దాట్ పుష్పలో సుకుమార్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా ఎస్ 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 సో అక్కడ కూడా చాలా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అన్నట్టే చెప్పొచ్చు సో అది అక్కడ కూడా నేర్చుకున్నా సో ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ బేసికలీ ఆ నేను బెస్ట్ యాక్టర్ అని చెప్పడానికి ఎవరికి అవ్వదు ప్రతి ఒక్క సినిమాలో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి సో ఇట్ ఇస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు అండ్ ఈ దేవరా సినిమాకి సంబంధించి సాంగ్స్ కానీ ట్రైలర్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్స్ కూడా అంతా విన్నున్నారు కదా ఎలా అనిపించింది మీకు సాంగ్స్ పర్టికులర్గా మీరు ఈ మూవీలో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి నాకు పర్సనలీ అనిరుద్ధ్ గారు అంటే చాలా ఇష్టం వాళ్ళ తమిళ్ సాంగ్స్ వింటుంటేనే చాలా ఒక ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అడ్రినల్ రష్ ఉంటుంది సో ఇక్కడ ఇదన్నీ వింటుంటే ద రెడ్ సీ ఆల్ హేల్ ద టైగర్ ఇవన్నీ వింటుంటే ఏంటి ఇది ఇంత క్రేజీగా ఉంది అండ్ మీరు కూడా నాకు తెలిసి సింగర్ అంటే పాడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఏదైనా సరదాగా పాడుతుంటారు సో ఇప్పుడు ఈ దేవరాకి సంబంధించిన ఏదైనా ఒక టూ లైన్స్ ఏమైనా పాడతారా కొంచెం కష్టం ఎందుకంటే అన్ని సాంగ్స్ కొంచెం జోష్ జోషిలే సాంగ్స్ లాగా ఉంది నేనైతే కొంచెం రొమాంటిక్ సైడ్ లోనే ఉంటాను మీకు బాగా పర్టికులర్ బాగా చాలా కనెక్ట్ అయిన సాంగ్ ఏమైనా ఉందా ఇప్పుడు ఈ మూవీ నాకు హెల్త్ టైగర్ చాలా నచ్చింది ఎస్ ఒక గ్రూ లాగా ఎగ్జాక్ట్లీ అది ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు కార్ లో వస్తున్నప్పుడు కూడా అదే వింటున్నారు ఆ సాంగ్ వింటూ ఎలా ఎగ్జాక్ట్లీ అదే ఒక ఫీల్ ఉంటది అంటే మనమే ఆ హీరో అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది ఆ మ్యూజిక్ వింటుంటే సో ఎస్ ఆ సినిమాలో మన సినిమాని అని చెప్పుకోవడానికి నాకు ఇంకా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది చెప్పచ్చు జనరల్ గా అంటే ఈ మూవీకి సంబంధించి చాలా వరకు గోవాలో గానీ ఇక్కడ సెట్స్ లో గానీ ఇక్కడ వర్క్ చేశారు బాగా ఎండర్ లో కూడా వర్క్ చేసిన బాగా ఫుల్ సన్ ఉన్నట్టు గోవాలో కొంచెం అలా అనిపించింది తర్వాత యాక్చువల్లీ గోవాలో మనం అన్ని క్లైమేట్స్ చూసేసాము ఇటు సైడ్ ఎండల్ కూడా చేసాము అటు సైడ్ వర్షంలో కూడా చేసాము సో ఇట్ వాస్ ఎక్స్పీరియన్స్ గోవా అంటే మనం బేసికలీ బీచెస్ పార్టీస్ ఇదే చూస్తాము కానీ ఇక్కడ కొన్ని అడవిలో కొన్ని ఇది పోర్షన్స్ షూట్ చేసాము అండ్ బీచ్ సైడ్తో ఉంటది అది నార్మల్ అది అది తర్వాత మేజర్లీ మనం శంషాబాద్ సెట్స్ లో మనం వర్క్ చేసాము అక్కడ ద బోట్ సీక్వెన్సెస్ మీరు ఏం అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఏం చూసారో అదన్నీ మనము అక్కడ చేసాము